ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ సమయమందు మీతో నేను దేవుని సన్నిధిలో ఆయన మాటలు పంచుకోవడానికి నిలబడ్డాను. దేవుని కృప చొప్పున మరలా ఈ ఛానల్ ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి ఆయన ఇచ్చిన కృప కొరకు నిజంగా దేవునికి నేను ఋణస్థుడనై ఉన్నాను, స్తుతి చెల్లిస్తున్నాను. ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని చిత్తము అనే ఒక అంశాన్ని బట్టి మనం అనేక వారాలుగా ధ్యానం చేస్తూ చివరి భాగమైన యుక్త ప్రవర్తన అనే ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. సో ఇందులో మనం మొదటి భాగాన్ని గతంలో ధ్యానం చేశాం, అది సద్వాక్కు. సో యుక్త ప్రవర్తనలో మొదటిది సద్వాక్కు, సద్బుద్ధి, సత్క్రియ, అలాగే సత్ప్రవర్తన అని నాలుగు అంశాలుగా మనం ధ్యానం చేయాలని దేవుడు ప్రేరేపించాడు. సో అందులో మొదటి భాగాన్ని సద్వాక్కు అనే ఒక భాగాన్ని మీతో నేను పంచుకున్నాను. ఈరోజు సద్బుద్ధి అనేటువంటి ఒక భాగం మీద మీతో నేను ధ్యానం చేయాలని దేవుని చేత ప్రేరేపింపబడ్డాను. కనుక దీనికి సంబంధించిన వాక్యమును మనం ఒకసారి చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. చూడండి, మొదటి పేతురు పత్రిక 2:15 చదువుకుందాం. అదేంటంటే, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన అనే దానికి క్రింద మనకు ఒక ఫుట్నోట్ ఇచ్చాడంటే మేలు చేయువారై. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన మా తండ్రి, మీ పవిత్రమైనటువంటి పాదములకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఏసు నామమునకే సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఏవో దేవా, మరి యొక్క వారము నా తండ్రి మన్నా టీవీ ఛానల్ ద్వారా తండ్రి మీ ప్రియులను దర్శించడానికి మీరు ఇచ్చిన కృపకు స్తోత్రాలు. గత కొన్ని వారములుగా దేవుని చిత్తము అనే ఈ భాగమును ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రభు నాయన, చివరి అంశమైన యుక్త ప్రవర్తన అనేటువంటి దానిలో తండ్రి అలా యుక్త ప్రవర్తన కలిగి ఉండటం లేక మేలు చేయటం దేవుని చిత్తము అని, అలా చేయటం ద్వారా మూర్ఖుల నోరు మూయించటము దేవుని చిత్తము అనే ఆ భాగములో మొదటి తండ్రి నాయన సద్వాక్కు అనే అంశాన్ని ధ్యానం చేశాం. ఈరోజు తండ్రి సద్బుద్ధి లేక తండ్రి మంచి బుద్ధి అనేటువంటి ఆ యొక్క భాగమును ధ్యానం చేయబోతున్నాం. తండ్రి మాతో మాట్లాడండి, అయోగ్యుణ్ణి మీ సిలువ చాటున మరుగుపరచండి, వ్యర్థమైన మాటలు రాకుండా అడ్డగించండి. తండ్రి మీ సత్య వాక్కును మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడండి ప్రభువా. మా ప్రేక్షకుల్లో తండ్రి వినగల చెవులు గ్రహింప మనసును ఆత్మీయమైన మేలును కలుగుటకు సహాయం చేయమని తండ్రి ఈ యొక్క కార్యమును మీ చేతికి అప్పగిస్తూ మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రియులరా, మరొకసారి యేసు ప్రభు వారి దివ్యమైన నామములో మీకు నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, సద్వాక్కు అనే ఒక అంశాన్ని ఈ భాగంలో నుండి మనం ధ్యానం చేస్తాం ప్రియులరా. అనగా క్రైస్తవుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు అనేటువంటి ఒక అంశాన్ని గురించి గత వారంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు మా క్రైస్తవుని యొక్క బుద్ధి ఏమై ఉంది, ఎలా ఉండాలి, సద్బుద్ధి అనేటువంటి ఒక భాగాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మూర్ఖుల నోరు మూయటము దేవుని చిత్తం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మూర్ఖమైనటువంటి ప్రవర్తన గలవారి నోరు మూయించాలంటే
సద్బుద్ధి కలిగినటువంటి ప్రవర్తన గలవారుగా లేక యుక్త ప్రవర్తన గలవారిగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి పిల్లరా, ఇక్కడ సద్బుద్ధి అనేటువంటి అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. బుద్ధి అనగా మనం ఒక డిక్షనరీ అంశలోనున్నటువంటి భాగాన్ని కనుక మనం తరిచి చూస్తే అదేంటంటే మేలు కీడులను వివేచించి అందులో మంచిని చేయటానికి ప్రేరేపించబడే తత్వాన్ని ఏమన్నామంటే బుద్ధి అన్నాం, లేక జ్ఞానము అన్నారు. సో పిల్లరా, మరి చాలామందిని ఏదన్నా పొరపాటు చేసినప్పుడు లేక ఏదన్నా చేయకూడదని చేసినప్పుడు అరే బుద్ధి లేనివాడా అని మనం తిడతా ఉంటాం. చూసారా పిల్లరా, అంటే కొన్నిసార్లు బుద్ధి లేని వాడిని గాడిదతో పోల్చి తిడతా ఉంటాం. అందుకు ఆయన ఒక కవి గాడిద హృదయాన్నిలోనికి వెళ్ళిపోయి ఒక పద్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆడిన మాటలు తప్పిన గాడిద కడుకటంచు తిట్టగా విని గాడిద అయ్యో వీడా నా కొడుకటంచు గాడిదయ్యను ఏడ్చును గదన్న ఘనసంపన్న అని. కొన్నిసార్లు ఆడిన అంటే చెప్పిన మాటలు చేయకుండా దానికి విరుద్ధమైనవి చేస్తూ అనగా అజ్ఞానమైనటువంటి ప్రవర్తన చేస్తూ బుద్ధి లేని పనులు చేసేవన్నీ గాడిద కొడుక అని ఎవరైనా తిడితేనట ఆ మాట విన్న గాడిద ఏమంటుందట, అయ్యో వీడా ఇలాంటి వాడిని నాతో పోలుస్తున్నారా అని చెప్పేసి గాడిదే ఏడుస్తుందట. అంటే పిల్లరా, సో మనిషికి బుద్ధి కుశలత చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా 11వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అని రాయబడి ఉంటుంది. అంటే బుద్ధి మనిషిని కాపాడుతూ ఉంది. సో పిల్లరా, దేవుని యొక్క సృష్టిలో మనుషునికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆ యొక్క వరం ఏంటంటే బుద్ధి కుశలత, లేకపోతే జ్ఞానము, లేకపోతే వివేచన, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే రీజన్ చేసే తత్వం. మనిషిని జంతువుని ఇది వేరు చేస్తుంది. మనిషికి బుద్ధి ఉంది కలుగజేశాడు, లేకపోతే మనస్సాక్షినిచ్చాడు దేవుడు. జంతువుకి బుద్ధి లేదు. అందుకనే 32వ కీర్తనలో 32వ కీర్తన 9వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఆ కీర్తనలో ఏమంటాడంటే, మీరు బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనను కంచర గాడిదల వలెనను ఉండకుడి అని చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానము లేనటువంటి గుర్రముల్లాగా, అంటే జంతువులకు బుద్ధి జ్ఞానము ఉండదు. వాటికి ప్రాణముంది, జీవముంది, అవి వాటి యొక్క ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ మనిషినికి దేవుడిచ్చింది ఏంటంటే ఇది రీజనింగ్. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేశాడు అని అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దాని అర్థం ఏంటంటే, వీటిని వివేచించగలిగినటువంటి ఆ యొక్క బుద్ధి కుశలతను దేవుడు మానవునికి ఇచ్చాడు అని దాని అర్థం. అందుకనే ఒక మహా గొప్ప థియోలోజియన్ ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ బీయింగ్ అన్నాడు. అంటే మనుషుడట కారణాన్ని వెతికి మంచి చెడులను వివేచించగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. దేవుడు సర్వజ్ఞాని అయితే, లేకపోతే సర్వోన్నతమైన బుద్ధి కలిగినటువంటి వాడైతే, మనుషుడు కూడా దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, మనుషుడు సద్బుద్ధి కలిగినటువంటి వాడుగా బ్రతకాలి అని వాక్యం చెప్తుంది. అలా సద్బుద్ధి కలిగి ఉంటేనట మూర్ఖుల యొక్క నోరు మూయబడుతుంది. సో బుద్ధి లేని వాడిని ఏమంటామంటే మూర్ఖుడు అంటాము. మూర్ఖుడు తన యొక్క వీపుకు బెత్తమే తగును అని రాయబడి ఉంది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో వీళ్ళని ఏమన్నారంటే బుద్ధి లేనివారు అని చెప్పచ్చు.
సో కొంతమందిని బుద్ధి గలవారు అని మనం చెప్పొచ్చు. సో వాక్యంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండు సందర్భాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. సద్బుద్ధి గలవాడు ఎలా ఉంటాడు, బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడని ఈ మాటల మీద మీతో నేను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒకరోజు పేపర్లో టీవీలో చూశాను, ఒక న్యూస్ వస్తుంటే జూకి జంతువులను చూడడానికి కొంతమంది యూత్ వెళ్ళారట. వెళ్ళి అక్కడ సింహం ఉన్నటువంటి కేవ్ దగ్గరికి వెళ్ళాడు. వాడు కిందకు చూస్తూ సింహంను ఫోటో దిగిపోయి ఆ గోడ మీద నుంచి స్ట్రైట్గా కింద పడ్డాడు. కింద పడి ఓహో సింహాన్ని ఫోటో తీసుకోవచ్చు అనుకున్నాడు. ఒకవేళ అది బుద్ధి గలదైతే ఓహో పైనుంచి కిందకు వచ్చావరా బాబు, తమనిద్దరం సెల్ఫీ దిగుదాం అని చెప్పేది. వాటికి బుద్ధి లేదు, బుద్ధి లేదు. సో వెంటనే అది వాడిని పట్టుకొని చీల్చి చంపేసింది. వీడికి బుద్ధి లేదు. కారణం ఏంటంటే ఏమి చేయాలో ఎలా చూడాలో, అది క్రూర జంతువు కదా, దాంతో ఎలా బిహేవ్ చేయాలని వీడికి ఆలోచన రాలేదు. సో మనుషులు కూడా అలాగే ఉంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం చూస్తే బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చోట మనం చూస్తాం. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక వృత్తాంతం చెప్తారు. ఆ వృత్తాంతంలో సద్బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అని మనం చూస్తాం. ఎవరు వారు సద్బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు ఎవరు అని అంటే, అక్కడ 10 మంది కన్యకలను యేసయ్య చూపిస్తూ ఉన్నాడు. ఈ 10 మంది కన్యకలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఎలా వారిని బుద్ధి లేనివారు బుద్ధి గలవారు అని ట్రీట్ చేశారు అని అంటే, పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి 10 మంది పిలువబడ్డారు, 10 మంది పిలువబడ్డారు. సో 10 మంది వచ్చారు, 10 మంది కాంట్రాక్ట్ గురించుకున్నారు, 10 మంది ఒకే చోట ఉన్నారు, 10 మంది కూడా ఒకే కార్యం కోసమై వచ్చారు. కానీ అక్కడ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే పెళ్లి కుమారుడు ఆలస్యమయ్యాడు రావటం. సో వీళ్ళందరూ పడుకున్నారు, నిద్రపోతున్నారు. ప్రియరా, అలా నిద్రపోతున్న సమయంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఒక శబ్దం వినబడింది, బోర వినబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొనడానికి రండి అనే ఒక స్వరం వినబడింది. అందరూ లేచారు. 10 మంది, 10 మంది ఆయన్ని ఎదుర్కోవాలి. 10 మంది దివిటీలు పట్టుకున్నారు, 10 మంది నూనెకాన్లు పట్టుకున్నారు, 10 మంది వెలిగించుకుంటూ ఎదుర్కొని వచ్చి ఆయన్ని ఆహ్వానించాలి. కానీ 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం ఏంటంటే వారిలో ఏమీ లేదు అని అంటే, సిద్ధపాటు లేదు. పెళ్లి కుమారుడు ఆలస్యమైనా కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారుడితో అక్కడ వెళ్ళి ఆయనతో సమాధానంగా ఆ సంతోషమైన విందులో పాల్గొనడానికి చాలినటువంటి సిద్ధపాటు 5 మాత్రమే పొందారు. ఆ 5 చాలినంత నూనె తీసుకొని వచ్చారు. చూసారా, ముందు చూపు అన్నమాట బుద్ధి అంటే. ఏమి జరగబోతుంది, ఏమి జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది దాన్ని చూసి దాన్ని బట్టి సిద్ధపడే విధానమే బుద్ధి అంటే. ప్రియులరా, కానీ వీరి 5 బుద్ధి లేదు, సిద్ధపడలేదు. వారి దివిటి లారిపోతున్నాయి. వీరితో అడుగుతున్నారు, అమ్మా అమ్మా మాకు కొంచెం నూనె ఇవ్వండి, ఇది మీకు మాకు చాలదు, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి అన్నారు వాళ్ళు. అలా కొనుబోతుండగానే పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెళ్లి కుమారుడు రాగానే సిద్ధపడినటువంటి వారు లోపలికి వెళ్ళారు, బుద్ధి గలవారు. మిగతా వారు కొనుక్కొని వచ్చేసరికి అలా ఆలస్యమైంది, తలుపు వేయబడింది. అప్పుడు వారు తలుపు కొడుతున్నారు, తలయ్యా అయ్యా తలుపు తీయండి అని, మిమ్మల్ని నెరగను, మీరెవరూ వెళ్ళిపోండి, విడవబడ్డారు.
సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఇదే మాట చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సద్బుద్ధి గలవారు ఎలా సిద్ధపడు కలిగి ఉంటారో ఈ బైబిల్ గ్రంథంలో నుంచి మీతో నేను కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి శుభవార్త 7:24 చూస్తే యేసు ప్రభు వారు ఒక పెద్ద కొండ మీద ప్రసంగం చేశారు. ఎన్నో జీవిత సూత్రాలు చెప్పారు, ఎన్నో విధాలైనటువంటి అనుసరించవలసినటువంటి మాటలు చెప్పారు. ప్రియులరా, చూడండి, అవన్నీ చెప్పిన తరువాత ఆయన ముగింపులోనికి వస్తూ ఏమంటున్నాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును, బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధివంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును, బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధివంతుని పోలి ఉండును. సో ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని మాటలు వినడమే బుద్ధిని నేర్చుకోవటం. దేవుని మాటలు వినటమే బుద్ధిని నేర్చు. ఎందుకంటే బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయని కొలసి పత్రికలో పౌలు చెప్తున్న 2:3. సో బుద్ధికి మూలాధారం ఎవరై అంటే దేవుడే. జ్ఞానమునకు మూలాధారం ఎవరై అంటే దేవుడే. నీ జీవితానికి కావలసిన ప్రతి సంపదను నీవు పొందుకోవడానికి మూలాధారము లేకపోతే రూట్ ఎవరై అంటే దేవుడే. ఆయన ఏందే అవి గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన మాటలు ఎవరైతే వింటాడో, తర్వాత కొంతమంది విని విడిచిపెడతారు. ఆయన మాటలు వింటాం కాదు, వాటి చొప్పున చేయు ప్రతి వాడును, బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. ప్రియమైన సోదరి సోదరుడా, బుద్ధివంతుడు ఎలాగ ఉంటాడంటే దేవుని మాటలు వినటమే కాకుండా వాటి చొప్పున చేస్తాడు. అలా చేయటం ద్వారా అతనికి జరిగేటువంటి గొప్ప కృప ఏమిటంటే, బండ మీద కట్టబడిన ఇంటిలాగా స్థిరంగా ఉంటాడు. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందట, కానీ అది బండ మీద ఉంది గనుక పడిపోలేదు. అంటే తన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో రకమైనటువంటి తట్టుకోలేటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అవి ఎన్ని కొట్టినా కూడా అది బండ మీద ఉన్నటువంటి ఇంటిలాగా ఆ జీవితం ఉంటుంది గనక అందులో నిలబడి గెలిచి ఆశీర్వదింపబడతారు. సో బుద్ధివంతుని లక్షణం ఏంటంటే, సద్బుద్ధి గలవాని లక్షణం ఏంటంటే, దేవుని మాట విని దాని ప్రకారం చేయటమే సద్బుద్ధివంతుని లక్షణాలు. ఈ సోదరి సోదరుడా, నీవు దేవుని వాక్యం వింటున్నావు టీవీలలో, రేడియోలలో, అలాగే సువార్త కూటల ద్వారా, మీ సంఘంలో పాస్టర్ గారి ద్వారా వినేటువంటి మాటలు ఏమైపోతున్నాయి? అవి నీ వెనకకు పోతున్నాయో, లేకపోతే ఈ చెవిలో విని ఈ చెవిలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాయో తెలియదు. కానీ నీవు బుద్ధివంతుడుగా ఉండాలి అని అంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, స్థిరమైన జీవితం నీకు కావాలంటే నీవు బుద్ధివంతునిలాగా ఉండాలి. అదేంటంటే ఆయన మాటలు విని దాని ప్రకారము చేయాలి, అప్పుడు నీ జీవితం స్థిరం. 3వది, బుద్ధివంతుడైనటువంటి ప్రభువాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయాన్ని చూసి దాగుతాడట. సామెతల గ్రంథం 11:22:3 రాయబడిన మాట ఏంటంటే, బుద్ధివంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. సో ప్రియులారా, అన్ని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే, ఈ లోకాన్ని అంతం కాబోతుంది అని, అంతం కాబోతుంది. అన్ని గ్రంథాలు, అన్ని మతాలు ఇదే మాట చెప్తున్నాయి. నేను ఈ మధ్య ఒక పేపర్లో వేసిన ఒక న్యూస్ను గురించి విన్నాను. ఈ నవంబర్ నెలలో ఏదో 10 రోజుల్లో 15 రోజుల్లో చీకటి సూర్యుని కమ్మబోతుందట. అంటే సూర్యుని వెలుగు ఉండదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారని ఒక ఇన్సిడెంట్ నేను చూశాను. సో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఈ లోకము అంతం కాబోతుంది, నీ జీవితం అంతం కాబోతుంది, కానీ దేవుని యొక్క రాజ్యము స్థాపించబడబోతుంది. అపాయము నీ ముందు పొంచి ఉన్నది. ఆ అపాయము నరక వేదన. దాన్ని చూసి దాక్కోవాలి. అంటే యేసు ప్రభువును నమ్ముకున్నవాడు జాగ్రత్త పడాలి, నమ్మని వాడు నమ్ముకొని సిద్ధపడాలి. సో ఇలా సిద్ధపడినటువంటి వారి జీవితము సద్బుద్ధితో కూడినటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా జీవిస్తూ ఉన్న వారి జీవితం ద్వారా మూర్ఖులు వారు నోరు మూసుకుంటారట.
చూడండి, ఆ తర్వాత మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చూడండి, ఇలాగూ జీవించేటువంటి వాడు దానియేలు గ్రంథంలో మనం చూస్తే బుద్ధివంతులట ఆకాశమందు నక్షత్రాలలాగా ప్రకాశిస్తారు. సో ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, సద్బుద్ధి నీకు కావాలని దేవుడు కోరుతున్నాడు. మొదటిగానే చెప్పాను నేను, బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావాలి కాస్తుంది. ఆ బుద్ధి దేవుని దగ్గరే ఉంది. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని దగ్గరే ఉన్నాయి, ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆ గుప్త నిధులను నీవు తవ్వుకోవాలి. ఎలాగా? యేసు ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకొని యేసే మార్గము సత్యము జీవము గనుక ఆయనలో జీవిస్తూ ఆయన మాటలు విని వాటి ప్రకారము చేయాలి. ఆయనకు సమర్పించుకోవాలి, ఆయన మాటలు వినాలి, వాటి ప్రకారము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ లోకంలో రెండవ కేటగిరీ ఉన్నారండి, మూర్ఖులు లేకపోతే బుద్ధి లేని వారు. ఈ బుద్ధి లేని వారు ఎలాంటి వారట? గుర్రాల్లాగా, కంచరగాడిదల్లాగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించేవారు అని బైబిల్ చెప్తుంది. వీరట, వీరికి దేవుడు లేడు, దయ్యము లేదు. వారి కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతము అని గ్రంథము చెప్తా ఉంది. కీర్తన గ్రంథము 14వ కీర్తన మొదటి వచనంలో చదువుకుంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చూస్తారా ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుల యొక్క తత్వం ఎలాంటిదంట అంటే, వారు చెడిపోయిన మనసు కలిగినటువంటి వారు, అసహ్యమైన కార్యాలు చేయడానికి సిద్ధపడ్డవారు, అసలు దేవుడు అనే వాడిని లెక్కలో లేకుండా అసలు ఎక్కడున్నాడు దేవుడు అని దేవుని ప్రక్కకు నెట్టేసేవాళ్ళు. చూడండి, ఆకాశములే దేవుని మహిమను వివరిస్తున్నాయట, అంతరిక్షం ఆయన చేతి పనిని చూపిస్తుందట, పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానం చేసి బోధిస్తుందని 19వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు. ఒకసారి ఆకాశాన్ని చూసిన, భూమిని చూసిన, ప్రకృతిని చూసిన, ఋతువులను చూసిన, అన్నిటిని చూస్తే, గ్రహాలని అన్నిటిని చూస్తే దేవుడు ఉన్నాడు. వేటి స్థానములో అవి చక్కగా తిరుగుతున్నాయి, దేవుడు చెప్పినటువంటి ఆ క్రమాన్ని తప్పకుండా జరిగిస్తున్నాయి. కానీ తన స్వరూపమందు, తన పోలిక చొప్పున చేయబడిన మానవుడు మాత్రం బుద్ధి లేని జంతువులాగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వాడికి దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటున్నారు, దేవుని మాటలు అంటే లెక్క లేకుండా ఉంటున్నారు. వారు చెడిపోయిన మనసు కలిగినటువంటి వారిగా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. ఆ తరువాత అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వచ్చినప్పుడట వాక్యం చెప్తుంది కదా, మనుషుడు జరిగించే, శరీరముతో జరిగించే ప్రతి ఒక్క కార్యమును బట్టి తీర్పు తీర్చబడుతుందని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే దేవుని న్యాయపీఠము దగ్గర తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో మనుషుడు జరిగించే ప్రతి కార్యము, శరీరముతో జరిగించే ప్రతి కార్యమును బట్టి, నోటితో పలికిన ప్రతి మాటను బట్టి, హృదయములో జరిగిన ప్రతి తలంపును బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పులోనికి రాకుండా నీవు దేవుని దగ్గర గొప్ప స్థితిని పొందుకోవాలంటే యేసు ప్రభును నమ్ముకోవటమే ఏకైక మార్గం. అందుకని యేసయ్య అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతూ ఉన్నాడట. చూసారా, జంప్ అయిపోతాడనమాట. యేసు ప్రభువును నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడే. యేసయ్య నమ్ముకుంటావా? యేసయ్య నమ్ముకుంటే నీకు దీవెన ఉంది. బుద్ధిహీనతతోటి దేవుడు లేడంటూ అసహ్య కార్యములు చేస్తూ, అసహ్యమైన కార్యముల ద్వారా నీ జీవితానికి, నీ ప్రాణానికి, నీ శరీరానికి, నీ కుటుంబానికి భయంకరమైనటువంటి నష్టం తెచ్చుకుంటున్నావేమో. ఓ సోదరుడా, ఒకసారి ఆలోచించు, అసహ్య కార్యములు చేయటం ద్వారా నీ జీవితం పాడైపోతుంది. రెండవది, ఆ అసహ్య కార్యములు చేయటం అంట అతనికి ఆటగా ఉండిపోద్దట. సామెత గ్రంథంలోనే ఉంటుంది, చూడండి ప్రియమైన దేవుని, 10వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఆ యొక్క అసహ్యమైన కార్యములు, చెడు పనులు చేయటం ఒక ఆటగా ఉంటుందట బుద్ధిహీనునికి.
ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎక్ సమయంలో దేవుడినితో మాట్లాడుతున్న సమయం మాటను ఆలకించి, బుద్ధి లేని వ్యక్తిగా ఎంతకాలం నీ జీవితాన్ని కొనసాగిస్తా? చూడండి, ఇంకా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, అలాంటి వాడికట ఏమి తగ్గుతుంది? అతని వీపునకు బెత్తమే సరిపోయిందట. సామెతల గ్రంథం 10:13 మాట రాయబడి ఉంటుంది, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును, అనగా శిక్ష భరిస్తావు. తిని త్రాగి సుఖించి ఎంజాయ్ చేసినటువంటి ధనవంతుడు, అతని దేహానికి శిక్ష నరకములో వచ్చింది. లూకాసువార్త 16 మనం చూస్తాం. అగ్ని ఆరని, పురుగు చావని, భయంకరమైనటువంటి ఆ నరకములో వేదన పడుతూ ఉన్నాడు. ఎంతకాలం నీ జీవితాన్ని భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు బుద్ధి లేనిటువంటి రీతిలో ఉపయోగించి నాశనాన్ని కొని తెచ్చుకుంటా? యేసు ప్రభునితో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభునితో మాట్లాడుతున్నాడు, నా యద్దకురా, నా యొద్దనే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయి, అలాగూ నీవు నాతో ఉంటే నీ ప్రవర్తన మారిపోద్ది, యుక్తమైన ప్రవర్తనగా మారిపోతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, సద్బుద్ధి అనే అంశం మీద రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. అసలు బుద్ధి అంటే ఏంటి, బుద్ధి గలవారు ఎలా ఉంటారు, బుద్ధి లేని వారు ఎలా ఉంటారు? ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో, నీవు బుద్ధి గల వ్యక్తివా, బుద్ధి లేని వ్యక్తివా? బుద్ధి లేని వ్యక్తి తన తల్లిదండ్రులను కన్న తల్లిదండ్రుల కంటే దుఃఖాన్ని కలుగజేస్తాడట. బుద్ధి గల వ్యక్తి తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నీ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపరచు అని వాక్యం చెప్తుంది. జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసు ప్రభు వారే. యేసుక్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానమైన యేసయ్యను నమ్ముకోవటమే నీవు బుద్ధిని సంపాదించుకోవటం. ఆ యేసు ప్రభు మాటల్లో ఉన్న జీవాన్ని అనుసరిస్తూ ఆ వాక్య ప్రకారం నడవటమే నీవు సద్బుద్ధి కలిగి ప్రవర్తించటం. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు. నీవేం వెతుకుతున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వెతుకుతున్నావా, లేక యేసయ్యను పరమునకు పోయే జీవ మార్గమై ఉన్న యేసు ప్రభువులో ఉన్న కృపను వెతుకుతున్నావా? యుక్త ప్రవర్తనలో మంచి బుద్ధి కలిగి ఉండటం కూడా ఒకటే. మంచి బుద్ధి కలిగి ఉండటం ఒక భాగం. ప్రియమైన సహోదరి, ఇప్పటి వరకు నీ ఒకవేళ బుద్ధి లేని పనులు చేస్తూ బుద్ధిహీనంగా ప్రిహేవ్ చేస్తూ నీ జీవితాన్ని నాశనానికి నడిపించుకుంటూ ఉంటుంటే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు యేసు ప్రభునికి నీ హృదయాన్ని సమర్పించుకోమని యేసు నామమును బట్టి బ్రతిమలాడుతున్నాను. ఒకవేళ నీవు యేసయ్య నమ్ముకున్న బుద్ధి గల వ్యక్తివైతే, నీ ప్రవర్తన యుక్తముగా ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి యుక్త ప్రవర్తన కలిగి అంట, అనగా యేసు మాటలు విని దాని ప్రకారం జీవిస్తూ యేసు ప్రభులో ఉన్న జీవాన్ని వెతుక్కుంటూ ఆయన రాకడ కొరకై సిద్ధపడుతూ ఈ లోకమును, లోకములో ఉన్నవాటిని ద్వేషించి నీ జీవితాన్ని ప్రభు వైపే నడిపించుకుంటూ ఆయన కృపలో నిలిచిన వ్యక్తివైతే, నిన్ను చూసి మూర్ఖుల నోరు మొయ్యబడుతుందట. అలా కాకుండా ప్రభువులో సగం, లోకంలో సగం ఉంటే నీ బుద్ధిహీనతకి అదొక నిదర్శనం. ఇప్పుడే దేవుని వైపు తిరుగుదాం, ఆయనలో ఉన్న జీవాన్ని వెతుక్కుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. మహాగుణుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. మీరు మాట్లాడిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు. సద్బుద్ధి అనేటువంటి ఆ యొక్క మాట మీద తండ్రి మేము కొన్ని మా విషయాలు నేర్చుకున్నాం. క్రైస్తవుడికి సద్బుద్ధి ఉండాలి అని తండ్రి, సద్బుద్ధి అని అంటే ఇప్పుడు ఏంటో తెలుసుకున్నాం ప్రభువా.
నాయనా అలాగుండేటట్లు మా జీవితాన్ని కొనసాగించండి. యేసు రక్తం ఇప్పుడు చూస్తున్న మా ప్రేక్షకులందరినీ తాకునుగాక. బలహీనులు ఉంటే బలపరచండి, అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచు. యేసు నామములో ప్రతి విధమైన బంధకాలు తెంచివేయండి. స్తోత్రాలు. పరిపూర్ణమైన కృపను అడుగుదు, విడుదల దయచేయమని యేసయ్య నామును అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు ద్వారా మీ హృదయములకు, తలంపులకు, కుటుంబములకు కావలి ఉండునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాతో పంచుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.